యాక్షన్. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన యువ కథానాయకి కీర్తి సురేష్ ఆ సినిమాలో హీరో రామ్ తో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరో నానితో నేను లోకల్ సినిమాలో నటించి తెలుగు ప్రజల్లో ముద్రపడిపోయింది నటి కీర్తి సురేష్. ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజీ యువ కథానాయికగా రాణిస్తున్న నటి కీర్తి సురేష్ ఇటు తమిళంలోను అటు తెలుగులోను వరుస విజయాలను అందుకుంటున్న ఈ కేరళ కుట్టి తన పారితోషికాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఎంతగా అంటే కోటికి పైనే డిమాండ్ చేస్తున్నారట. ఒక తెలుగు చిత్రంలో నిర్మాత కొడుకు సరసన నటించడానికి అంత పారితోషికాన్ని అందుకున్నారన్న విషయం మీడియాలో హల్చల్ చేస్తోంది. కోటి రూపాయల పారితోషికం స్థాయికి ఎదిగిన తన కూతురుని చూసి ఒక్కప్పటి నటి మేనక తెగ సంతోషపడిపోతున్నారట. అయితే ఇప్పుడు అంతగా కూతురు ఎదుగుదల చూసి ముచ్చట పడిపోతున్న ఈ మేనక ప్రారంభంలో కూతురు సినీ రంగ ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారట. అయితే ఎలాగైనా నటినవ్వాలనుకున్న కీర్తి సురేష్ తన ఆశ నెరవేర్చాలని దేవుడికి మొక్కుకున్నారట. అందుకు ఆయనకి ఏమి సమర్పించాలనే ఆలోచనలో భాగంగా రోజు ఒక కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించుకున్నారట. ఈ విషయాన్ని ఇటీవలే కీర్తి బయటపెట్టారు. అంతేకాదు తనే గనక వేరొకరికి పుట్టి ఉంటే నటినవ్వడానికి వెంటనే ఒప్పుకునేవారని సినీ కుటుంబమైన అమ్మా నాన్నలు తన కోరికను అర్థం చేసుకోవడం లేదని తన సోదరితో చెప్పుకుని కంటతడి పెట్టారట. ఈ విషయం ఆమె తండ్రికి తెలియడంతో ఇంకా తన కూతురు ఆసక్తికి అడ్డుకట్ట వేయడం మంచిది కాదన్న నిర్ణయానికి వచ్చి కీర్తి సురేష్ సినీ రంగ ప్రవేశానికి పచ్చ జెండా ఊపారట. తన నట జీవితం ప్రారంభాన్ని నటి కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ బ్యూటీ సూర్యకు జంటగా తానా సేరిందా కూటం చిత్రంలో నటిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.